నమస్తే, వెల్కమ్ టు న్యూస్ రీలైట్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆధారాలతో రండి, ఓటి మాటలు కట్టి పెట్టండి. దుకాణాల ఆక్రమణలు తొలగించాలి, భక్తులకు ఇబ్బంది తప్పించాలి. సమావేశాలు విజయవంతం, అభివృద్ధి పనులు వేగవంతం. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం, జిల్లాను అగ్రగామిగా నిలబెడతాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో బిక్కపట్నం చెరువు ఆయకట్టకు ఎమ్మెల్యే సింధూరా నీరు విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రైతన్నల కళ్లలో ఆనందం నింపడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే సింధూరా పేర్కొన్నారు. బుక్కపట్నం చెరువు ఆయకట్టకు కొబ్బరికాయ కొట్టి గేటు నీటిని ఎత్తి విడుదల చేశారు. గత చరిత్ర పరిశీలిస్తే ఈ ప్రాంత చెరువులకు నీళ్లిచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. చెరువు చారిత్రాత్మకమైన చెరువు, అనంతపురం జిల్లాలో అతి పెద్ద చెరువు. 0.5 టీఎంసీ కెపాసిటీ ఉంటుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 ఎకరాలకు ఆయకట్టు సాగునీరు వచ్చేదానికి అవకాశం ఈ చెరువు. ఈ చెరువు మీద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము చాలాసార్లు ప్రత్యేకమైన చర్య తీసుకున్నాం. ఈ హండ్రీ నివాతో దాదాపుగా 3 సార్లు కరువు కాలంలో కష్టకాలంలో నింపడం జరిగింది. రైతులు కూడా పంటలు పెట్టుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు, కానీ వాళ్ళు చేసిన పనుల్లో ఈ శిలా ఫలకాన్ని పగలబట్టండి, అంతకంటే గొప్ప చేయలేదు. తిరిగి మనం అధికారంలోకి వచ్చాము, ఇప్పుడు రైతులకు పంటలకు నీళ్ళు ఇచ్చాము. తొందరలోని ఏ నీళ్ళు నిలిపోతాయి అని నీళ్ళు కూడా హల్దీ నియమకాల ద్వారా నింపి చెరువును సంపూర్ణంగా ఉండేట్టు కాపాడతాం చెరువును. అదేవిధంగా ఈ చెరువుకు చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈ స్ట్రెంథనింగ్ ఆఫ్ బండ్ చేయడము, ఈ జంగల్ క్లియరింగ్ చేయడము, తర్వాత ఆ వెంకటరమణ స్వామి దేవాలయానికి దారి తీవ్వాలని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు సారే ప్రామిస్ చేశాడు, దాన్ని కంప్లీట్ చేయడము. దీన్ని కూడా టూరిజం ప్రాజెక్ట్గా తీసుకొని ఆల్రెడీ బోట్లు వచ్చాయి. దీన్ని ఏ విధంగా చేయాలి, వీలు పడితే మధ్యలో స్వామి యొక్క విగ్రహం కూడా ఒకటి పెట్టాలి అని ఆలోచనతో ఉన్నాము. హుస్సేన్ సాగర్ ఏ విధంగా ఉంది ఆ విధంగా దీన్ని మార్పు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అన్ని విధాలుగా మీరు మా మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు, గౌరవం ఉంచారు కాబట్టి ఇన్ని ఏళ్ళుగా మమ్మల్ని ఎమ్మెల్యే చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ అందరూ తీర్చుకుంటాము. బుక్కపట్నానికి, బుక్కపట్నం చెరువుకు తగిన న్యాయం చేస్తామని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. ఇవాళ ఈ బుక్కపట్నం చెరువు దగ్గర ఉన్నాము, చాలా ఆనందంగా ఉంది. నీళ్లు ఇంత ఫుల్ గా ఉన్నాయి అంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది అనే చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాలకు ముందు మనం చూసాం ఈ చెరువు నిండిండేది. అప్పట్లో ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు అందరూ ఎలక్షన్ టైంలో చెనక్కాయలు ఒలుస్తున్నారు. అంటే గత 5 సంవత్సరాల్లో అలా పంట పెట్టిండేది నేను చూడలేదు. సరిగ్గా వీళ్ళకి పంట వచ్చి చేతికి ఏదన్నా ఆదాయం వచ్చిండేది కూడా మనం ఎక్కడా కూడా చూడలేదు. కానీ టీడీపీ ప్రభుత్వం ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా గొప్పగా, ఇరిగేషన్కి మాత్రమే దాదాపు 16,000 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు మంచిగా ముందుకొచ్చి ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క ఎకరా భూమికి కూడా నీళ్ళు అందేలా చూస్తారు అనే నమ్మకం అయితే నాకుంది. చంద్రబాబు నాయుడు గారు విజన్ అలాంటిది. 2047 కల్లా మన ఊర్లో ఎక్కడ కూడా పేదవాడు అనేవాడు ఉండరు. రైతులకి ఎంత డెవలప్మెంట్కి ఎంత హెల్ప్ కావాలో, ఎన్ని రకాల టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అగ్రికల్చర్లో, అవి కూడా గవర్నమెంట్ ద్వారా మన ప్రజలకి చేరాలనే ఉద్దేశంతో టెక్నాలజీ సెంట్రిక్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం అని చూస్తున్నారు. అది గినా మన జరుపుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ విల్ బి ముందు రైస్ బౌల్ అనే ఆఫ్ ఇండియా అనేవారు.
ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా ఏమీ జరగలేకపోవడంతో మనం వెనకబడ్డాం అని చెప్పుకోవాలి. కానీ ఇది మళ్ళీ మనం ఆ పేరు మళ్ళీ తెచ్చుకొని రైసే కాదు అనంతపూర్ రీజన్. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు ప్రకాశం జిల్లా ఒంగోలులో జనసేన పార్టీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. చెవిరెడ్డి దగ్గర ఆధారాలుంటే చూపాలని సవాల్ విసిరారు. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 35-40 సంవత్సరాల నుంచి ఇక్కడ యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్యూ కాడి నుంచి కూడా రాజకీయాలు అన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న నాయకులందరితో కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి చనువు ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటి వ్యక్తి జిల్లాలో ఎక్కడికి పోయినా, ఈ రాష్ట్రంలో ఏడపోయినా బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఒక బ్రాండ్. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నిజంగా చాలా అసహ్యంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నీ గురించి తెలిస్తే నువ్వు చిత్తూరులో అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వాడ. అక్కడెక్కడో ఉండి ఇక్కడ అసలు ప్రకాశం జిల్లాలోనే ఓటు లేనటువంటి వ్యక్తి నువ్వు. ఈ ఊరేడో తెలియదు నీకు. ఈ నియోజకవర్గంలో నీకు నువ్వు కంటెస్ట్ చేసినటువంటి పార్లమెంట్లో ఏ ఊరు ఎక్కడుందో కూడా నీకు తెలియదు. అలాంటి వ్యక్తికి రెడీమేడ్గా వచ్చి జగన్ గారి పుణ్యాన ఇక్కడికి వచ్చి పోటీ చేసావు బాగానే ఉంది, ప్రజలు నీకు కూడా మద్దతు ఇచ్చారు, మేమందరం కూడా నీకు చేసాం. కానీ నువ్వు ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు. ఎందుకంటే నువ్వు ఇంకో మాట కూడా అన్నావు, 9-10 కోట్లు ఇచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ కొనుక్కుంటున్నాడు అని చెప్పి అది మాట్లాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా పదవుల కోసం పరిగెత్తలా, పదవులే అతను ఎత్తుక్కుంటూ వచ్చినాయి. ఎందుకంటే ప్రకాశం జిల్లా ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఆయన్ని. చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఎవరో 8 కోట్లు 9 కోట్లు నీకు ఎవరు చెవిలో చెప్పారో చెప్పు. ఆయన ఉన్నది ఇండియన్ లెజెండ్ పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఇండియాలో ఒక లెజెండ్ ఆయన. ఆదిత్య యోగి గారు, అలాగే మోడీ గారు అలాంటి వ్యక్తులతో సమానమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పార్టీలో ఉండి 8 కోట్లు 9 ఎవరికి ఎవరు ఇస్తామన్నారో చెప్తే, నీకెవరు చెవిలో చెప్పారో చెప్తే మేము కూడా కనుక్కుంటాం. అలాంటి పిచ్చి పిచ్చి ప్రలాపాలను నువ్వు మాట్లాడద్దు. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు. ఇప్పుడు నువ్వు దాని సెమి గురించి మాట్లాడావు. నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జరిగింది మొత్తం A to Z చెప్పడం జరిగింది. నువ్వు కూడా ఏదైనా ఆధారాలు ఉంటే ప్రెస్ మీట్ పెట్టు. నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో, ఏమీ లేకుండా సంతకాలు ఉండి అవి ఉండి ఇవి ఉండి అవన్నీ ఇక ఏదో ఫ్లూగా మాట్లాడద్దు. ఆధారాలతో రా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్లు తీసుకోలేదని చెప్పి నువ్వు రుజువు చేయగలుగుతావా చెప్పు. నువ్వు రుజువు చేయగలిగితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మేము చెబుతున్నాం, ఆయన అవినీతి లేదని చెప్పి ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆయనే చెప్పాడు ఈరోజు. అలాంటి వ్యక్తి గురించి నువ్వు అసెంబ్లీ సమావేశాలు విజయవంతంగా జరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్ హాజరైన జగన్ చట్టసభలను రాజ్యాంగాన్ని అవమానించారని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంలో అసెంబ్లీలో ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించామన్నారు. ప్రభుత్వ విధి విధానాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజేశామని చెప్పారు. 2.97 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టినట్టు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. పోలవరం గత 5 ఏళ్లలో నష్టపోయిందని, అమరావతిని నిర్వీర్యం చేశారని అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు వస్తున్నాయని, కృష్ణా జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యేలు అందరితో కలిసి ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఆగిపోయిన బందరు పోర్టు, ఫిషింగ్ హార్బర్ పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ల గురించి మాట్లాడే స్థాయి పేర్ని నానికి లేదని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు చాలా విజయవంతంగా నడిచాయి. ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాలు సమావేశాలని ఎందుకంటే అపోజిషన్ హోదా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సమావేశాలకు కూడా రాకుండా, చర్చలో కూడా పాల్గొకుండా
వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానాన్ని ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ ప్రజలు గెలిపించింది ప్రజా సమస్యల మీద, లేదంటే రాష్ట్ర అభివృద్ధి మీద, సంక్షేమ కార్యక్రమాల మీద మన వాణిని చట్టసభలో వినిపించాలనేదే రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు. ఆ హక్కుని ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలు ఎన్నిక చేసి చట్టసభలో పంపిస్తారు. ఆ చట్టసభల్ని, రాజ్యాంగాన్ని అగౌరవపరిచే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. ఇది యథార్థం. అయినా కూడా మేము ఎక్కడా కూడా ప్రజలే మాకు జవాబుదారులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, స్పీకర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి సమావేశాల్లో ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు స్టేట్మెంట్ల రూపేణ కానీ, అలాగే సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు కానీ, ఇలా బిల్స్ కానీ ఈ సమావేశంలో పెట్టుకుని దాదాపుగా 297,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టుకుని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి అన్ని రంగాల్ని కూడా అభివృద్ధి పదంలో నడపడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సభల ద్వారా ప్రజలకు తెలియజేసి మేము ముందుకెళ్తున్నాం. అందుట్లో ప్రధానమైనది పోలవరం నిర్మాణం. ఇవాళ పోలవరం నిర్మాణాన్ని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి స్వార్థపూరిత రాజకీయాల వల్ల ఎంత నష్టపోయామో చూసాం. అదేవిధంగా అమరావతి నగరం ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వల్ల ఏమైందో చూసాం. ఇవాళ కనీసం హైకోర్టు బెంచ్ గురించి కనీసం మాట్లాడినటువంటి వ్యక్తులు ఇవాళ కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడుతున్నామని చెప్పి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానించడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఎంత జవాబుదారిగా ఉంది, ప్రజా సంక్షేమం పైన, ప్రజల అభివృద్ధి కార్యక్రమాల పైన, ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన ఎంత జవాబుదారిగా ఉందనేది ఈ సమావేశాల ద్వారా మేము చూపించడమే కాకుండా ఇవాళ చాలా సంస్థలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి ఇవాళ అనేక సంస్థలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరులు సక్రమంగా వినియోగించగలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మొన్న టాటా సంస్థ వాళ్ళు వచ్చినా, రిలయన్స్ సంస్థ వాళ్ళు వస్తా ఉన్నా, ఇవాళ అనేక సంస్థలు రెన్యూబుల్ ఎనర్జీలో ఒక పాలసీ ఇచ్చాం. ఇవాళ ఏదైతే గ్రీన్ ఎనర్జీ ఉంటుందో దానికి ఒక పాలసీ, టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, ఇవాళ ఈ రాష్ట్రంలో క్రీడలను ఏ రకంగా ప్రోత్సహించాలో ఒక పాలసీ తయారు చేసి అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా టూరిజం, ఈ రాష్ట్రంలో సర్వీస్ సెక్టార్లో ఎంత అవకాశాలు ఉన్నాయో ఆ సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి అవకాశాలని టూరిజంలో ఎంతమందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, ఎంతమందికి మన ఏరియాలో. క్యాన్సర్ నివారణలో మరో అడుగు ముందు పడింది. ఒంగోలు జీజీహెచ్లో క్యాన్సర్ నివారణలో భాగంగా ప్రివెంటివ్ అంకాలజీ పీఓ విభాగం ప్రారంభమైంది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏడుకొండలరావు జీజీహెచ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ నెంబర్ 13 ప్రారంభించారు. క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్ను ఏర్పాటు చేశామని, అనుమానం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ కేంద్రంలో నిర్ధారణ పరీక్షలు చేస్తామని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్ లాంటి కేసుల్లో ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ సులభంగా గుర్తించి ఉచిత వైద్యం త్వరితగతిన అందించేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. నేరుగా వచ్చి లేదా అక్కడ వైద్య సిబ్బంది ద్వారా జీజీహెచ్ ఓపీ నందు సేవలు పొందాలని, ప్రతి మంగళ గురువారాల్లో ఇక్కడ సిబ్బంది అందుబాటులో ఉంటారు
చేస్తారని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జమున తెలిపారు. అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేయబడతాయని, గుట్కా పాన్ రోజువారీ అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. పలు దశల్లో శిక్షణ పొందిన సిబ్బంది సర్వే ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు గలవారిని గుర్తించి ఆంకాలజీ ప్రివెన్షన్ యూనిట్ కు రిఫర్ చేస్తారని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ బి తిరుమలరావు తెలిపారు. మేల్ అండ్ ఫీమేల్ ఓపీలు ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పరీక్షలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించేలా ఈ యూనిట్ పనిచేయాలని, ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన కలిగించేలా సిబ్బంది కృషి చేయాలని డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నావనేని కిరణ్ సూచించారు. ఇది ప్రతి వారము మంగళవారము గురువారము రన్ అవుతుంది. దీంట్లో ముఖ్యంగా ఓరల్, బ్రెస్ట్ అండ్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ గురించి, అంటే గర్భాశయ ముఖద్వారం వాటి గురించి మనకు ఇప్పుడు బయట విలేజెస్లో పల్లెల్లో నుంచి స్క్రీన్ అయ్యి వచ్చిన పేషెంట్స్కి స్పెషల్గా చూసి స్క్రీన్అవుట్ చేసి కన్సర్న్డ్ ఓపీస్కి పంపుతాం ఇక్కడ నుంచి, అంటే గైనిక్ కావచ్చు లేదా డెంటల్ కావచ్చు లేదా సర్జరీ కావచ్చు. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ ఫాలో అప్ ఉంటుంది. ఆ పేషెంట్స్ ఇళ్ళకు వెళ్ళిపోయినా కానీ వాళ్ళ ఇంటి అడ్రస్సు, ఫోన్ నెంబర్స్ అన్నీ తీసుకొని ఫాలో అప్ చేస్తా కన్సర్న్ కేర్ ఉంటుంది. ఇది చాలా మంచి ప్రోగ్రామ్, దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి, నీడీ పీపుల్ అని కోరుతున్నాను. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను, మున్సిపాల్ మాట్లాడుతున్నాను, డాక్టర్ ఏ వైరావు మాట్లాడుతున్నానండి. ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఒంగోలులో ప్రివెంటివ్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ నివారణ మీద ఒక ఓపీడీ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశాము ఈరోజు నుండి. ఆ రూమ్ నెంబర్ 13 నెంబర్ అన్నమాట, ప్రజలందరూ ఈ నెంబర్ నోట్ చేసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక టార్గెట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశం మొత్తం మీద ఎవరైనా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నా, లేకపోతే క్యాన్సర్ వ్యాధి లక్షణాలతో ఉన్నా, అయితే క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఒంట్లో కనపడకపోయినా, వాళ్ళకి ఏంటంటే పసిగట్టే విధానాలు కొన్ని ఉంటాయి, స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అని, వాటి ద్వారా క్యాన్సర్ ఉందని డయాగ్నోస్ చేసి ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్కి డయాగ్నోస్ చేయటం, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో, అలాగే ప్రస్తుతము క్యాన్సర్ మీద బ్రతుకుదల శాతం అంటే సర్వైవల్ రేటు 45-50% ఉంది, దాన్ని 70-80% తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద విస్తారంగా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలులో గవర్నమెంట్ హాస్పిటల్లో 13 ప్రివెంటివ్ ఆంకాలజీ ఓపీడీ స్టార్ట్ చేశాము, అందులో భాగం అన్నమాట ఇది. సో దీంట్లో ఏముంటాయంటే ముఖ్యంగా ఈ 13 మీకు ప్రివెంటివ్ ఆంకాలజీ సర్వీస్ ఏముంటాయంటే నోటి క్యాన్సరు, లేకపోతే నోటికి సంబంధించినటువంటి జబ్బులు కానీ, లేకపోతే క్యాన్సర్ మచ్చలు అవ్వచ్చు, లేకపోతే మామూలు గాయం వల్ల ఒరిపిడి వల్ల మచ్చలు రావచ్చు, ఇంకేదైనా చుట్టా బీడీ సిగరెట్ తాగుతున్న వాళ్ళలో తెల్ల మచ్చలు, ఎర్ర మచ్చలు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి గ్రంథాలయం భవనం ప్రారంభించారు. కొత్తగూడెం చుంచుపల్లి మండలం నందాతండ నుండి వికలాంగుల కాలనీ వరకు 1.50 కోట్ల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కొత్తగూడెంలో 1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా ప్రధాన గ్రంథాలయ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అన్ని విభాగాల్లో అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని అన్నారు. కొత్తగూడెం పాల్వంచాను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొత్తగూడెంలోని గరిమెల్లపాడులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఆయిల్ ఫామ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. జిల్లాకు పలు జాతీయ రహదారులు, 4 లైన్ల రహదారులు తీసుకొస్తామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మన స్వతంత్ర సమపాధ్యంలో భాగంగా పెద్ద ఎత్తున ఆనాడు ఈ ఉద్యమం సాగింది. దానివల్ల ఇది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది, కానీ మనం అనుకున్నంత రీతిలో, మనం అనుకున్నటువంటి స్థాయిలో, మనం అనుకున్నటువంటి పద్ధతుల్లో అది ఉపయోగపడాలంటే రియాజ్ గారు కష్టపడాలి. ఉన్నయన్నింటినీ కూడా ముందు రివైవ్ చేసి దానికి కావలసినటువంటి ఈనాటి కాలమాన పరిస్థితుల్లో మన పిల్లలకి ఏ రకమైనటువంటి నాలెడ్జ్కి ఆ బుక్స్ కావాలో వాటిని ప్రొవైడ్ చేసి వాళ్ళు భవిష్యత్తులో
మనకి ఇచ్చేటటువంటి సౌకర్యం ద్వారా వాడి భావ జీవితంలో ముందుకెళ్ళేటటువంటి సబ్జెక్టులు మనం ముందు పెట్టాలి. ట్రెడిషనల్గా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితమో లేకపోతే స్వాతంత్రోద్యమం నాటి పుస్తకాలు ఉంటే అవి ఇప్పటికి ఇర్రెలివెంట్ అవుతాయి. కానీ ఆ చరిత్ర ఉండాలి, గతము ఉండాలి, వర్తమానం ఉండాలి, భవిష్యత్తుకి పునాదులు ఉండాలి. అటువంటి నాలెడ్జ్కి సంబంధించినటువంటి పుస్తకాన్ని మీరు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 600 లైబ్రరీలకి ముందు ప్రొవైడ్ చేయటం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయటం, అవి ప్రశాంతంగా పిల్లలు వాడుకునేటట్టుగా వాడి భావి జీవితంలో ఉపయోగపడేటట్టుగా అడగ. అనంతపురం జిల్లా గార్లతిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై బస్సు ఆటో ఢీకొన్న ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంత్రి పయ్యావుల కేశవ్ పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల పరిహారాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, జిల్లా ఎస్పీ పి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచించుకోకపోతే మాట్లాడించిన తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, ఒక 2 కుటుంబాల్లో తల్లిదండ్రులు ఇద్దరూ కోల్పోయినటువంటి పిల్లలు ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబంలో కుటుంబం పెద్దను కోల్పోవడం, ఆ ఇంట్లో ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి ఒకే ఒక అమ్మాయి, వాళ్ళన్న ఎక్కడో జాబ్ చేస్తున్నాడు, అమ్మాయి పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంతో బాధాకరంగా ఉంది. వాళ్ళకు జరిగినటువంటి నష్టాన్ని, కష్టాన్ని పూర్తి చేయలేకపోయినా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది అంటూ భరోసాని ఇవ్వడానికి ఈరోజు జిల్లా యంత్రాంగం మొత్తం కలిపి హాస్పిటల్లో కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిన్న 2 సార్లు రాత్రి మళ్ళీ పొద్దున ఇవాళ మధ్యాహ్నం వరకు పోవడం, 2 మంత్రులు కూడా హాస్పిటల్ని సర్వే చేసుకోవడం, ఇక్కడికి నేను రావడం జరిగింది. కుటుంబంలోని బాధితులు అందరికీ కూడా గతంలో ఎన్నడూ కూడా లేనటువంటి విధంగా వెంటనే నెక్స్ట్ డేకి వాళ్ళందరికీ 5 లక్షలు ఒక్కొక్క కుటుంబ ఒక్కొక్క చనిపోయిన ప్రతి ఒక్కరికి, అంటే 2 చనిపోయిన దగ్గర 10 లక్షల రూపాయలు, ప్రతి కుటుంబానికి కూడా చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. వాళ్ళకి చెక్కులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళ పిల్లలు ఎవరైతే కొంతమంది ట్రైనింగ్ తీసుకుంటాం. ఇంకా తిరుమలలోని హెచ్టీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీలు నిర్వహించారు. దుకాణాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దుకాణాల ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. దుకాణ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని చెప్పారు. అనంతరం హెచ్డీ షాపింగ్ కాంప్లెక్స్ వెనుక వైపు ఉన్న పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. రామ్ బాగిచా బస్టాండ్ వద్ద ఉన్న అన్న ప్రసాద పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.